ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా తమ పర్మిషన్ లేకుండా నియోజకవర్గాలలో ఎవ్వరూ అడుగు పెట్టకూడదన్న విధంగా వ్యవహరించారు ఆ అన్నదమ్ములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు గెలిచారు, కానీ పార్టీ పవర్లో లేకుండా పోయింది. దీంతో నియోజకవర్గాలలో అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. పొంగనూరు తరహాలో తంబళ్లపల్లె ఎమ్మెల్యేకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారా? అడుగు పెడితే అడ్డుకుంటామని కూటమి పార్టీల నేతలు వార్నింగ్ ఇచ్చారా? అభద్రతా భావంతో ఉన్న పార్టీ శ్రేణులు కూటమి పార్టీల్లో చేరడమే బెటనే భావిస్తున్నారా? దేవుడు రాసిన స్క్రిప్ట్ ఫలితాన్ని అనుభవిస్తున్నారా? ఎన్నికల ఫలితాల తర్వాత ఉమ్మడి చిత్తూరులో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ప్రతీకార రాజకీయాల నుంచి తమ వారిని కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. తామున్నాం భయపడద్దని ఎమ్మెల్యేలు భరోసా ఇస్తున్నా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు అడుగు పెట్టే పరిస్థితి లేదు. దీంతో కేడర్ భయపడుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా సొంత నియోజకవర్గాల్లో పాదం మోపే దిక్కు లేకుండా పోయిందంటే అది వారి స్వయం కృతమే. పొంగనూరు పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు కూటమి పార్టీ నేతలు. ఈ ఫ్యామిలీ నుంచి గెలిచిన మరో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఇక పెద్దిరెడ్డి తనయుడు రాజంపేట ఫ్యాన్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరులో అడుగు పెడదామనుకున్నా ఎలా వస్తావో చూస్తామంటూ టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వార్నింగ్ ఇచ్చాయి. దీంతో తండ్రి తనయుడు గెలిచిన తర్వాత పొంగనూరులో కాలు పెట్టలేకపోయారు. తంబళ్లపల్లెలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి రెండోసారి గెలిచిన పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డికి నియోజకవర్గంలో నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. పొంగనూరు పెద్ద ఆయన రామచంద్రారెడ్డికి ఈయన సోదరుడు. తన దాకా వస్తే కానీ తత్వం బోధపడదన్నట్టు 5 ఏళ్లుగా వైసీపీ చేసిన అరాచకం ఇప్పుడు వీరికి తెలిసి వస్తోంది. ద్వారకానాథరెడ్డి వస్తే అడ్డుకుంటామని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వార్నింగ్ ఇవ్వటంతో గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా నియోజకవర్గం ముఖం చూడలేకపోయారు. పొంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తమ్మళ్లపల్లెలో గెలిచిన ఈయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, రాజంపేట ఎంపీగా నెగ్గిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 5 ఏళ్లలో ఆయా నియోజకవర్గాల్లో విపక్ష శ్రేణులతో పాటు ప్రజలను ఇబ్బందులు పెట్టారు. ఒక మాటలో చెప్పాలంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీ పాలనతో నరకం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించారు. మొన్నటి వరకు ఈ ఫ్యామిలీ ఎంత చెబితే అంత అన్నట్టుగా సాగింది. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. పొంగనూరు గడ్డపై ఎవరు అడుగు పెట్టాలన్నా ఆ పెద్ద ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిందే. అనుమతి లేకుండా అడుగు పెడితే తమ అనుచరులతో దాడులు చేయించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారటంతో వీరి పప్పులు ఉడకటం లేదు. రివెంజ్ పాలిటిక్స్ నుంచి తమ వారిని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ అవటం లేదట. అధికారంలో ఉండగా ప్రజలకు చుక్కలు చూపించిన వీరికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపించేందుకే ప్రజలు గెలిపించారనే టాక్ ఉంది. గెలిచిన తర్వాత ఓసారి పొంగనూరు వచ్చే ప్రయత్నం చేసిన పెద్దిరెడ్డిని అడ్డుకునేందుకు కూటమి పార్టీల కేడర్ నియోజకవర్గంలో మొహరించడంతో అడుగు పెట్టలేదు. ఇక్కడ టూర్కు ప్లాన్ చేసుకున్న ఎంపీ మిథున్ రెడ్డి వస్తే తమ ప్రతాపం చూపిస్తామని హెచ్చరించడంతో పోలీసులు తిరుపతిలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరిలో ఎవరు పొంగనూరులో పాదం మోపినా శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. దీంతో పోలీసులు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి పరిస్థితి కూడా తన అన్న రామచంద్రారెడ్డి తరహాలోనే ఉంది. నియోజకవర్గంలో అడుగు పెడితే టీడీపీ, జనసేన కేడర్ తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. దీంతో తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలతో పాటు కష్టపడి ఫ్యాన్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు చెప్పేందుకు కూడా నియోజకవర్గానికి రాలేని పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళలో వైసీపీ శ్రేణులు సృష్టించిన విధ్వంసం, రాళ్లదాడి ఇప్పుడు ఈ నేతకు గుర్తుకొస్తున్నాయి. తాను ఎంటర్ అయినా ఇదే పరిస్థితి వస్తుందేమోనని టెన్షన్ పడుతున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం విషయంలోనూ పెద్దిరెడ్డి నియంతలా వ్యవహరించారు. టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి అణిచివేశారు. వైసీపీ నేతలకు ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహాదేవా అంటారు. పెద్దిరెడ్డి కుటుంబ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. పొంగనూరు, తమ్మళ్లపల్లి నియోజకవర్గాల్లో భవిష్యత్ రాజకీయ పరిణామాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి మరి.